మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వారికి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కల్పిస్తూ వారు నివాసం ఉంటున్న ఇళ్లను ఖాళీ చేయిస్తుంది. శంకర్ నగర్ మూసీ ప్రాంతంలో దాదాపు 600 ఇళ్లు ఉంటే అందులో మూసీ రివర్ బెడ్లో ఉన్న 140 ఇళ్లను గుర్తించింది. ఇప్పుడు చంచల్గూడలో 140 కుటుంబాలను ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు షిఫ్ట్ కల్పించింది. ఇక శంకర్ నగర్లో చిన్నపాటి వర్షం వస్తే ఇల్లు మునిగిపోయాయి. రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్లాలో తెలియక రోడ్డు మీద ఉండేవాళ్ళమని బాధితులు అన్నారు. ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వడంతో సంతోషంగా ఉంది అంటున్న శంకర్ నగర్ కాలనీ మూసీ పరివాహక ప్రాంతం మహిళలతో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. మలక్పేట శంకర్ నగర్ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు చెంచల్గూడలోని డబుల్ బెడ్రూమ్లకి అయితే మాత్రము అధికారులు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూస్తున్నాం కదా, అంటే శంకర్ నగర్ కాలనీలో ఉన్నటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని 140 ఇళ్ళని అటు రివర్ బెడ్కి సంబంధించి అధికారులు గుర్తించారు. అయితే ఆ ఇళ్ళన్నింటిని కూడా స్వతహాగా వాళ్ళు ఖాళీ చేస్తూ ఇక్కడికి ఇష్ట ప్రకారం వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ సామాన్ని కూడా అధికారులు అటు ఇక్కడికి స్వయాన సొంత వాహనాల్లో తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూస్తున్నాం కదా, వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని వస్తువులని అటు ఏ ఫ్లోర్కి అయితే కేటాయించారో ఆ ఫ్లోర్లోకి వాళ్ళు తీసుకువెళ్ళి సామాన్ని మొత్తం కూడా అక్కడ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్లోకి ఇళ్ళకి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. చెప్పమ్మా, ఎప్పుడొచ్చావు ఇక్కడికి? ఇప్పటికి 4 రోజులు అవిటచ్చి. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఇల్లు? ఇక్కడ బాగా అనిపిస్తుంది బిడ్డ, బాగా అనిపిస్తుంది. కానీ తాగట్ అంటే ఇప్పుడు అటు అధికారులు మీ దగ్గరికి వచ్చి ఇక్కడికి వెళ్తారా అని అడిగారా? అడిగారు. మీరు వెళ్తా అన్నారా లేకపోతే బలవంతంగా పంపించి? వెళ్తా ఉన్నాం బిడ్డ, వెళ్తా ఉన్నామ్మా. అంటే ఇప్పుడు అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? అక్కడ 25 అయింది. అంటే వర్షాకాలము అట్లా ఇబ్బంది ఉంది. ఇస్తే మొత్తం ఇల్లు మునిగిపోతుండే. ఇప్పుడు మరి ఎట్లా అనిపిస్తుంది అంటే అక్కడతో ఇక్కడ సెట్ అయినా మిట అక్కడ బాగుంది, సంతోషం ఉన్నమాట. ఇంకొకటి ఇప్పుడు అక్కడ చెత్త చెదారము అవంతా కూడా వాసన అంతా ఉంది, ఇక్కడ ఎట్లా ఉంది? ఇక్కడ బాగుంది బేట, అందుకోసం ఆ మురికి నీళ్ళు తీసేసారు కదా పెట్టాను. సంతోషం బేట, మీకు ఇచ్చింది మాకు సంతోషం ఉంది అమ్మా. మేమేది లేదు, మాకు బాగున్నాం, సంతోషం ఉంది బేట. ఎంతమంది ఉంటారమ్మా అక్కడ ఇంట్లో? ఎంతమంది ఉంటుండే అక్కడ? మేమా? మేము నా కొడుకు ఇద్దరు, 3 కొడుకులు, మేమిద్దరు భర్త భార్య. ఎన్ని గజాల్లో ఉండే ఇల్లు అక్కడ? అక్కడ మాకు 50 ఉంది. ఇక్కడ మరి సరిపోతుందా? సరిపోతుంది బుజ్జి, సరిపోతుంది. రొటేషన్ చేసుకున్న బుద్ధి సరిపోతుంది. ఇబ్బంది నుంచి బాగున్నాం బేట, ఇప్పుడు సంతోషం ఉన్నాం బేట. మీకు అందరికి ధన్యవాదాలు బేట, మీకు అందరికి నమస్కారం. సంతోషం ఉన్నాం బేట ఇక్కడ. అంటే ఏం చెప్తారు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఏం చెప్పాలంటే అది చెప్తాం మరి. ఏం చెప్పాలి, ఇల్లు ఇచ్చి రచేసాం ఇక్కడ. బాగా అనిపిస్తుంది అంటే ప్రభుత్వం మంచి పని చేసిందా? మంచి పని చేశాడు. మరి అక్కడ మురికి నీళ్ళలో ఉండటం కదా, ఏ రస్తే మరి ఇంట్లోకి వెళ్ళి బయట వెళ్ళాలా? అక్కడ ఇక్కడ బెటర్ ఉంది కదా బేట, బాగుంది కదా, సంతోషం ఉన్నాం బేట. కష్టం చేసుకుని దగ్గర దగ్గర ఉంది, ఇళ్ళ పని చేసుకుంటాము, బతుకుతాం ఇక్కడ. అంటే ఇప్పుడు పిల్లల స్కూల్కి అంతా మంచిగానే ఉంది ఇక్కడ? స్కూల్ మా పిల్లలకు దగ్గర లేదు, అక్కడ దూరం అవుతుంది. కానీ ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటాం ఇక్కడ. ఇక్కడ పిల్లల్ని జాయిన్ చేసి చదివిస్తారు? చదివించుకుంటాం. జర ఇళ్ళలో అక్కడ చేస్తుండే పని ఇప్పుడు జర దూరం అయిపోయింది. ఇక్కడ ఏడానా లేకున్నా పని, మళ్ళా పని చూసుకొని ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉంటారా మళ్ళీ ఇల్లు? ఇది వెళ్ళిపోతే ఇది కొట్టేశారు ఇల్లు. ఎక్కడ ఉండాలా బిడ్డ? అది మొత్తం గుల్ల కొట్టేశారు. మరి ఎక్కడ ఉండాలా? రోడ్డు మీద ఉండాలనా? ఇప్పుడు ఎక్కడ వెళ్ళాం ఇటే? మేము సవాలు ఇటే, బతకాలా ఇటే? మేము ఇక్కడే ఉంటారు, ఇక్కడనే ఉంటాం, ఇక్కడనే ఉంటాం మేడం, ఇక్కడనే ఉంటాం. అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడం సంతోషంగా ఉంది. గతంలో అటు వర్షాకాలం వచ్చిందంటే పిల్లల్ని రాత్రికి రాత్రే అక్కడ నుంచి తీసుకొని బయటకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్లు కేటాయించడం వల్ల పిల్లలతో సహా అందరం ఇక్కడే ఉంటాము. దగ్గరలో ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూళ్ళకి సంబంధించి కూడా పిల్లల్ని జాయిన్ చేసుకుంటాం. దగ్గరలోనే పనులు చూసుకొని మేము సంతోషంగా ఉంటాం. డబుల్ బెడ్రూమ్లు విడిచి ఎక్కడికి వెళ్ళము, ఇక్కడే ఉంటాము అని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు అధికారులు ఎవరు మమ్మల్ని ఫోర్స్ చేయలేదు, వాళ్ళు మాకు ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తామని చెప్పంగానే చాలా సంతోషంగా అనిపించింది, ఇక్కడికి వచ్చాము అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సంజుతో సుజాత చెంచల్గూడ.